नमस्ते वेलकम टू फोर साइट्स टीवी ना पेरु श्रीय बुलेटिन लो मुंदुगा हेडलाइंस प्रभुत्व भूमुल्लो अक्रम निर्माणालु वेलसिन गुडिसेलु तोलगिंपु జూలకంటిపై అవినీతి ముద్ర విచారణ చేయించాలి ఇసుక రీచ్లను పరిశీలించిన మంత్రి ఉచిత ఇసుక విధానంలో లోటుపాట్లు సభ్యత్వ నమోదు ప్రారంభం సభ్యత్వం తీసుకున్న ఎమ్మెల్యే మూలుగు జిల్లా మూలుగు మండలం ఇంచర్ల రెవెన్యూ 17 సర్వే నంబర్లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలు రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి తొలగించారు. ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం ఉద్యానవన శాఖకు కేటాయించారు. ఇటీవల ప్రభుత్వం ఇన్ ఇండియా ఇంటిగ్రేటెడ్ భవనాల సముదాయం కోసం కేటాయించడం జరిగింది. స్కూల్ భవనాల పనులు ప్రారంభించిన సందర్భంలో వారికి అప్పగించాలని అక్రమంగా నివాసం ఉంటున్న స్థలంలో సుమారు 150 గుడిసెలు తొలగించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణంలో భాగంగా మనం ఈ ల్యాండ్ ఐడెంటిఫై చేసేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితుల్లో మనకి కొంత ఎంక్రోచ్మెంట్స్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్న సందర్భంలో యాజ్ పర్ డ్యూ ప్రొసీజర్ ప్రకారంగా వీళ్ళందరికీ ఇక్కడ ప్రజలందరికీ కూడా నోటీసులు ఇచ్చేసి తర్వాత ఎవిక్షన్ ఆర్డర్స్ ఇచ్చేసి ఇవాళ మనం ఈ హడ్సన్ని కూడా రిమూవ్ చేసాము. కాదు బట్ ఎవిక్షన్ మనకు ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారంగా యాజ్ పర్ లా వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి నోటీస్ ఇచ్చేసి ఎవిక్షన్ చేయమని చెప్పేసి నోటీస్ ఇచ్చి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా వీళ్ళందరికీ కూడా ముందస్తుగా మనం తెలియజేసి ఇవాళ మనం ఈ రిమూవల్ అనేది చేసాము. దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఇది. దీన్ని మనము తెలంగాణ ప్రభుత్వము ఏదైతే కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణంలో భాగంగా మనం ఈ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితుల్లో మనకి కొంత ఎంక్రోచ్మెంట్స్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్న సందర్భంలో యాజ్ పర్ డ్యూ ప్రొసీజర్ ప్రకారంగా వీళ్ళందరికీ ఇక్కడ ప్రజలందరికీ కూడా నోటీసులు ఇచ్చేసి తర్వాత ఎవిక్షన్ ఆర్డర్స్ ఇచ్చేసి ఇవాళ మనం ఈ హడ్సన్ని కూడా రిమూవ్ చేసాము. కాదు బట్ ఎవిక్షన్ మనకు ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారంగా యాజ్ పర్ లా వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి నోటీస్ ఇచ్చేసి ఎవిక్షన్ చేయమని చెప్పేసి నోటీస్ ఇచ్చి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా వీళ్ళందరికీ కూడా ముందస్తుగా మనం తెలియజేసి ఇవాళ మనం ఈ రిమూవల్ అనేది చేసాము. దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఇది. దీన్ని మనము తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఇసుక ఉచితంగా ప్రజలకు అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కొవ్వూరు మండలం వాడపల్లి ఔరంగాబాద్ ఇసుక రీచ్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ శాసనసభ్యుడు మైనింగ్ ఇరిగేషన్ అధికారులతో కలిసి వాడపల్లి ఔరంగాబాద్ ఇసుక ర్యాంప్లను క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి బోర్డ్స్ మ్యాన్ సొసైటీ సభ్యులతో ముఖాముఖి సంభాషించారు. ఇసుక ఉచితంగా ప్రజలకు మరింత సరళీకృత విధానంలో అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగా నేడు క్షేత్రస్థాయిలో ఇసుక ర్యాంప్లను పరిశీలించిన నిమిత్తం రావడం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆశయం మేరకు ఇవాళ ఉచిత ఇసుక పథకం ఏదైతే ఉందో మరి అన్ని పరిశీలించడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే కొన్ని ఇబ్బందులు ఏవైతే ఆటంకాలు ఏవైతే ఎదురవుతూ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలిస్తే పర్టికులర్గా ఏదైతే గత
ఐదు సంవత్సరాల పాలనలో ఇష్టానుసారంగా ఇసుకను దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాల్లో ఇష్టానుసారంగా ఇసుకను తవేసి లూటీ చేసినటువంటి పరిస్థితుల్లో అన్ని రీచ్లు కూడా ప్రారంభించుకోవడానికి వీలు లేకుండా మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గాని అదే విధంగా పొల్యూషన్ బోర్డు గాని మరి అభ్యంతరాలు మరి ఉండడం వల్ల కొన్ని రీచ్లు ప్రారంభం కాకపోవడంతో ప్రారంభించిన రీచ్ల మీదే ఒత్తిడి పెరగడం ద్వారా మరి కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా గమనించడం జరిగింది అదే విధంగా ఏదైతే ఈ రీచెస్ లో కూడా మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే ఎంత అవుతే బోట్స్మెన్స్ తీసుకురాగలుగుతారో ఆ స్థాయిలో ఆన్లైన్ ఆఫ్లైన్ లో పూర్తి స్థాయిలో పంపించగలిగేటువంటి పరిస్థితి ఉంటే ఆక ఇసుక సమస్య కూడా కొంత తీరేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అదే విధంగా ఇక్కడ ఇంకా ఏదైతే ఈ యొక్క ర్యాంపులన్నీ కూడా ఇటు గోదావరి గాని ఇటు కృష్ణ గాని ఈ నీటితో నిండి ఉండి ఒక వారం రోజుల్లో ఆ యొక్క గోదావరిలో ఈ వరద నీరు తగ్గితే ఆ ఓపెన్ రీచ్లు కూడా ప్రారంభమవుతే ఆ యొక్క శాండ్ డిమాండ్ కూడా తగ్గి మరింత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి అడ్డంకుల్ని ఇటువంటి సమస్యల్ని అధిగమించి ఇటు అధికారులందరూ కూడా సమన్వయంతో అటు రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ అదేవిధంగా మైన్స్ కానీ సమన్వయంతో ముందుకెళ్ళమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వంలో ఆ రోజు మనం చూసాం శాండ్ మరి ఆ రోజు జేపీ వెంచర్స్ అని చెప్పి ఇష్టానుసారంగా దోపిడీ దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇసుకలోనే మరి ఆ రోజు 30-40 వేల కోట్ల రూపాయలు ఆ రోజు దోచుకునేటువంటి పరిస్థితి చూసాం ఈరోజు అటువంటి దోపిడీ లూటీ లేకుండా ఉచితంగానే ఈరోజు ఇసుక అందజేయాలనేటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ మరి ఏదైతే ఉచితంగా అంటే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైతే స్వచ్ఛందంగా రైతులు కానీ లేదంటే ఎవరైతే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎండ్ల బండ్ల మీద కానీ ట్రాక్టర్ల మీద కానీ వాళ్లకు వాళ్ళు వచ్చి ఆ ఇసుక తీసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బందులు అభ్యంతరాలు కూడా సృష్టించొద్దని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా అధికారులు కూడా అందరూ పాటించవలసినటువంటి అవసరం కూడా ఉంది ఇంకొక వారం 10 రోజుల్లో ఇసుకను మరింత అంటే ఏదైతే ఇక రాజమండ్రి కొవ్వూరులో ఎందుకంటే మాకు వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఏదైతే కొన్ని సమస్యలుండి అంటే ఏదైతే సముద్ర తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఇసుక తీసుకోవడానికి లేదని ఎన్జీటీ ప్రాబ్లం ఉండడం వల్ల ప్రజలంతా కూడా ఈ యొక్క గోదావరి సంబంధించి ఇక కొవ్వూరు రాజమండ్రి మీద రీచ్ల మీద పడుతుంది అందుకే ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేటువంటి విధంగా స్పష్టంగా ఈరోజు కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మైన్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగానే ప్రజలకు తూర్పు గోదావరి జిల్లా రాజేంద్ర మహారంలో స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా శాసనసభ్యుడు ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. ఏ దేశానికైనా రాష్ట్రానికైనా వెన్నుముక్క యువత అని యువతి యువకులు బాగుండి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలతో రాణిస్తేనే దేశం రాష్ట్రం బాగుంటాయని మన భవిష్యత్తును నాశనం చేసే గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు వీటితోనే యువత భవిష్యత్తు జీవితాలు నాశనమైపోయాయన్నారు. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల కోసం ఆలోచించే ప్రభుత్వం అన్నారు. స్టూడెంట్ దగ్గరించి 5000 కట్టేటట్లు మిగతా 15000 మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ భరించే విధంగా మా ట్రస్ట్ నుంచి భరించే విధంగా ప్రతి 100 మందిని 3 నెలలకి స్కిల్ డెవలప్ చేయడంతో పాటు అందులో 50% మందికి మంచి మంచి ఎంఎన్సీస్ లో జాబ్ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించే విధంగా ఒక స్కీమ్ ని ఈ రోజునే మొదలు పెట్టాం. ప్రతి ఒక్క విద్యార్థి ఏదైతే నిరుద్యోగ యువత దాన్ని సద్వినియోగపరచుకోవాలని ఒకటే బాధ్యతతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎన్నికల ముందు ఎన్నికల హామీలో నేను అనేక సార్లు చెప్పాను, రాజమహేంద్రవరాన్ని ఒక ఐటీ హబ్ కింద తీర్చిదిద్దుతాం, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నాం. మాట కట్టుబడి ఈ రోజున ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు ఒక పక్కనైతే నాకు నేనుగా ఒక శాసనసభ్యుడిగా నా వ్యక్తిగత ఖర్చులతో ఈ రోజున ఇక కార్యక్రమాలు చేసి రాజమహేంద్రవరంలో యువతకు అన్ని విధాలుగా కూడా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అండగా ఉంటారు. అలాగే వారందరూ కూడా గత 5 సంవత్సరాలు గాడి తప్పి ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళందరినీ కూడా వైసీపీ తప్పుదారిని పట్టే విధంగా మాదక ద్రవ్యాలకు బానిసలు అవ్వడం లేకపోతే మందుకి బ్రాండ్లు తెమ్మంటే మంచి మంచి కంపెనీస్ తెమ్మంటే మందు కంపెనీలు తెచ్చేవారు.
అంతటి ప్రభుత్వులు వైసీపీ వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఒక మంచి గాడిలో పెట్టి యువత అందరికీ కూడా ఎందుకంటే దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఈ రోజు యువత చేతుల్లో ఉంది పిల్లలకి ప్రతి స్టూడెంట్ దగ్గరికి 5000 కట్టేటట్టు अंबेडकर कोनसीम जिला वाड़पल्ली कोनसीम तिरुमल वाड़पल्ली श्री वेंकटेश्वर स्वामी वारी 12वा वार्षिक ब्रह्मोत्सवालु 5 रोजु मलयप्प अलंकारंतो गरुड़ वाहन सेवलो भक्तुलकु दर्शनमिच्चारु राष्ट्र नलुमूल नुंडी वेलादि मंदि भक्तुलु रावडंतो आलय परिसरालु जनसंद्रंगा माराई पंडितुलु अर्चकुलु वेद पंडितुल आध्वर्यंलो शोभायात्रगा गोदावरी नदी जल संग्रहण महा स्नानपु प्रधान होमालु लक्ष कुंकुमार्चना प्रधान होमालु महालक्ष्मी मूलमंत्र पूर्वक महालक्ष्मी होमालु दिग्देवता बलिहरण नीराजन मंत्र पुष्पमुलु तदितर कार्यक्रमालु अर्चक स्वामुलु जपिंचारु विविध कलाकारुलु प्रदर्शिंचिन प्रदर्शनलु भक्तुलनु मंत्रमुग्धुलनु चेसाई स्वामीवारिनि अमलापुरं एंपी गंटी हरीश मधुर కొత్తపేట శాసన సభ్యులు బండారు సత్యానందరావులు దర్శించుకున్నారు ఈవో చక్రాధరరావు స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు అనంతరం గరుడ వాహన సేవలో పాల్గొన్నారు ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఉచిత ప్రసాద వితరణ అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారు గరుడ వాహనంలో మరి భక్తులందరికీ కూడా దర్శించారు మరి ఈ కార్యక్రమంలో విశేషంగా మరి లక్షలాదిగా జనం పాల్గొనడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు వడ్డా సత్యనారాయణ అలాగే ఎంపీ గారు అయిన హరీష్ మాధుర్ గారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఉదయం నుంచి కూడా మరి గోదావరి నదీ జలాల నుంచి తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం కూడా చేయడం జరిగింది నిత్యం జరిగే హోమాలు బలిహరణ ఇత్యాది కార్యక్రమాలు పుణ్యావాసం మధ్యగవ్యంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పూర్తయి రేపు శనివారం నాడు విశేషంగా వస్తారని చెప్పేసి లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అన్ని రకాలు కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఉదయాన్నే ప్రాతకాలార్చన సుప్రభాత సేవ ప్రాతకాలార్చన మరియు దిగ్దేవత బలిహరణలు స్వామివారికి విశేషమైన కైంకర్యం నిర్వహించిన అనంతరము తదుపరి కార్యక్రమంగా వృషక్షయన పూజ పుణ్యావచనము అలాగే సప్తకలసారాధన కార్యక్రమాలు మొదలుపెట్టుకుని ఈరోజు శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన రోజు స్వామివారిని లక్ష్మీ స్వరూపంగా అర్చించుకునే కార్యక్రమాన్ని మనం ఈరోజు పొందడం జరిగి ఉన్నది దానిలో భాగంగానే ఈ యొక్క గౌతమి నదీ తీరానికి వెళ్ళి నదీ జలాలని సంగ్రహించుకుని ఆ యొక్క తీర్థ బిందులతో స్వామివారి విశేషంగా గ్రామోత్సవంగా స్వామివారిని చేరుకుని ఈరోజు విశేషమైన నదీ జలాలతో 108 కలసలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది తదనంతరము లక్ష్మీదేవికి సకల సౌభాగ్యాలు కలగాలి ఈ యొక్క గ్రామంలోనూ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న మహిళలందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలనే ఆకాంక్షిస్తూ అమ్మవారికి విశేషమైన లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది అలాగే సాయం సమయాన దిగ్దేవత బలిహరణలు మరియు విశేషమైన ఈ యొక్క ఉత్సవాంతర్గత హోమ కార్యక్రమాలను నిర్వర్తించుకున్న అనంతరము లక్ష్మీ స్వరూపాన్ని మరొకమారు మనం ఈరోజు అర్చించుకుంటూ అలాగే ఆ యొక్క లక్ష్మీ హోమాన్ని ఈరోజు నిర్వర్తించుకోవడం జరిగింది విశేషంగా కలువ పూల వలైన ద్రవ్యాలన్నింటితో కూడా లక్ష్మీ హోమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది అలాగే సాయంత్రం 7:01 స్వామి యొక్క నిజరూపమైన మలయప్ప అలంకారంలో గరుడ వాహనంతో స్వామికి అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క గరుడ వాహనం మీద స్వామివారి పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని గురజాల శాసనసభ్యుడు ఇతపరనేని శ్రీనివాసరావు పాల్గొని కార్యక్రమం ప్రారంభించారు గురజాల నియోజకవర్గంలో పార్టీ తొలి సభ్యత్వం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీ యువ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి నాదంతోనే స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు
1983లో స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ గత 40 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ స్వర్గీయ రామారావు గారి నాయకత్వం, ఆ తదుపరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దేశ రాజకీయాల్లోనే శాసించిన పరిస్థితి, ఆ ప్రతిష్ట తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఒక నాయుడు ఉంది, కేడర్ గల పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమనే విషయం కూడా మీరు అందరికీ చాలా సంతోషం. నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది, 1985 నేను కార్మికుడిగా కార్మికుడు నాయకుడిగా ఉన్నప్పుడు ఆంధ్ర సిమెంట్ కంపెనీకి సంబంధించిన సభ్యత్వం చేర్చితే ఇద్దరు వర్కర్స్ను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి, ఈ యొక్క సంఘటన నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు 82లో మార్చిలో పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలో తీసుకొచ్చి 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 42 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులకి ఎదుర్కొన్నప్పటికీ ప్రజల ఆమోదం, జనాదరణతో ఈరోజు తిరుగులేని పార్టీగా భారతదేశ రాజకీయాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం జరిగిన ఎన్నికల్లో కూడా చూస్తే ఒక NDA అఖండమైన మెజార్టీ కూడా సాధించడం జరిగింది. జాతీయ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కానీ సంస్కరించే రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన నేత చంద్రబాబు నాయుడు గారు, అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి విజనరీ, లోకేష్ బాబు గారి పట్టుదల, ఇవన్నీ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా భారత రాజకీయాల్లో క్రియాశీలకంగా కూడా నిలదొక్కుంది. ఏ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నా అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అనేది కూడా మనం నిరూపించుకున్నాం. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 7,500 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్లో ధర్నా చేపట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేరని వాపోతున్నారు. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామంటున్న ఏబీవీపీ నాయకులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాలేజీలో అదేవిధంగా డిగ్రీ కళాశాలలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను విడుదల చేయాలని చెప్పేసి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ధర్నా నిర్వహిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు, మన దగ్గర మాట్లాడదాం. చెప్పండి, మీ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ విద్యార్థుల జీవితం మారడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళ మనగడగడ కోసం కావచ్చు, వాళ్ళ లాభిదబ్దాల కోసం, వాళ్ళ బిజినెస్ల కోసం మారుతున్నా కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా 7,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి ఏ విధంగా చదువుకుంటాడు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వమా, మీరు ఘనంగా వారం రోజుల్లో గల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను
విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోతే రానున్న రోజులలో మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, మీ మంత్రులు, సీఎం గారు తెలంగాణ రాష్ట్రంలో తిరిగే ప్రసక్తి ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వంలో కూడా స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ ప్రభుత్వాన్ని కాదని చెప్పి విద్యార్థి లోకమంతా ఏకమై గద్దె దింపి ఈరోజు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ విద్యార్థుల గోస ఎప్పుడూ మారడం లేదని చెప్పి సందర్భానికి చెప్తా ఉన్నాను. అదేవిధంగా కొంతమంది కాలేజీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా ఏబీవీపీ నాయకులు ఉన్నారు, చెప్పండి మీ ప్రధాన ఉద్దేశం. గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసాన్ని గద్దె దింపి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎన్నుకున్నాక కూడా విద్యార్థులకు న్యాయం జరుగుతాయని అనుకున్నాం. కానీ 9 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఎంతో కష్టపడి చదువుతున్నా కూడా ఇంతవరకులో కూడా 7,500 కోట్ల కలిసిపులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి ఒక్క రూపాయి కూడా పేద విద్యార్థులది. రాష్ట్ర ప్రభుత్వమా, మీ ఇంటికి వెళ్ళు, మీ జోబులకి వెళ్ళు ఇస్తలేరు విద్యార్థులకు. ప్రతి ఒక్క విద్యార్థి కష్టం ఇది. 7,500 కోట్ల స్కాలర్షిప్లు కూడా మీరు అతి త్వరలో కూడా విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ చెప్తా ఉన్నది. అతి తొందరలో కూడా మీరు చేయని ఎడలా భారీ ఎత్తున కూడా మీ అసెంబ్లీ గేట్లు బద్దగొత్తులామని చెప్పేసి విద్యార్థి నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. కబాడ్దారు రేవంత్ రెడ్డి, ఇంతవరకులో కూడా చూసుకున్నట్లయితే విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయలేవు. విద్యార్థి ప్రభుత్వానికి చిగ్గుచ్చేట్టు ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రి లేడు అంటే కావున అతి తొందరలో కూడా విద్యాశాఖ మంత్రిని కాలేజీ విడుదల చేయకపోతే భారీ ఎత్తున కూడా యుద్ధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. అయితే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ అంతా కూడా విడుదల చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో విద్యకు సంబంధించినటువంటి మంత్రి కూడా లేదు. మంత్రి ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని వాళ్ళు తెలియజేసిన పరిస్థితి. మాచర్ల పట్టణంలో ఒక పేపర్లో తనపై అవినీతి ముద్ర వేసే ప్రయత్నం చేశారని మాచర్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఫైర్ అయ్యారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ చేయమని సీఎం నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్కి రాతపూర్వకంగా అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎటువంటి ఆరోపణలు ఎదుర్కోవటానికి అయినా సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి దోషినైతే శిక్షించాలని, లేదంటే ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అత్యంత దారుణమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మనం కూడా మొదలు పెట్టాము రైతాంగం ఇబ్బంది పడకూడదు అని. ఫినిష్డ్ అంటే ఒక పని చేస్తే అవినీతి చేసినట్ట. మా ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి మెసేజ్ పెట్టడం జరిగింది. నేను రిటర్న్గా కూడా లెటర్ ఇచ్చి నా మీద విచారణ కోరుకుంటున్నాను. నా మీద ఏదైతే ఆంధ్రజ్యోతి బురద తల్లిందో దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి మరి మిగతా పాత్రికేయ మిత్రులందరినీ కూడా మేజర్లను పరిశీలించి రావాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ప్రస్తుతం ఫోటోలు కావాలంటే నేను చూపిస్తాను. ఇదే సందర్భంగా ఒకటి అలా మీరు ఎక్కువగా తప్పులు చేస్తుంటే ఈరోజు మార్చర్లలో లాండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంది అంటే నేను ఒకటే చెప్తున్నాను పోలీస్ శాఖ వారికి కూడా, అది మీ గొప్పతనం కాదు. మా కార్యకర్తలు, మా నాయకులు సంయమనం వ్యవహరించబట్టే ఈరోజు వైసీపీ నాయకులు ఇక్కడ తిరగలుగుతున్నారు. అదే మీరు చేసిన విధానంలో మరి మా కార్యకర్తలు నాయకులు చేస్తుంటే మీరు రాష్ట్రాలు దాటి పారిపోయి ఉండేవాళ్ళు. అందుకే సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ రాస్తున్నాను, నా మీద విచారణ జరిపించండి అని చెప్పి, నేను దోషినైతే శిక్షించండి అని చెప్పేసి నేను సభాముఖంగానే మరి వారికి విజ్ఞప్తి చేస్తూ మరి లెటర్ రాయబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఆంధ్రజ్యోతి మరి విలేకరులకు కూడా ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేజర్ల మీదకి పోండి, నాగార్జున సాగర్ చెక్ పోస్ట్ దగ్గర నిలబడండి, లేదా ఉద్యోగుల్ని ఎంక్వైరీ చేయండి. ఇక్కడ
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ అరెస్టు జాప్యంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని మహబూబ్ నగర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి శివారు 523 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్లాట్లుగా చేసి విక్రయాలు జరిపిన వ్యవహారంలో నలుగురిపై కేసులు నమోదు చేశారు. A4గా ఉన్న శ్రీకాంత్ గౌడ్ నిన్న పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని డిఎస్పీ వెల్లడించారు. విచారణలో శ్రీకాంత్ గౌడ్ హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కొంత జాప్యం జరిగిందని అన్నారు. నిందితుడి వాంగ్మూలం రికార్డ్ చేసి అచ్చంపేట కోర్టులో ప్రవేశపెడుతున్నామంటున్న డిఎస్పీ వెంకటేశ్వర్లతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. చేసి అదే విధంగా ఏదైతే బీద ప్రజలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి మాకు నా జిల్లా కేంద్రంలో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి శ్రీనివాస్ రావు తమ్ముడు నేడు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అదే విషయంపై మాట్లాడడానికి మన దగ్గర డిఎస్పీ వెంకటేశ్వర్లు ఉన్నాడు. సార్, ఈ కేసుకి సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఈ కేసులో మొత్తం నలుగురు ఉన్నారు. ముగ్గురిని 12 తారీఖు అరెస్ట్ చేశాం, రిమాండ్ చేశాం అన్నమాట. కోర్టులో పెళ్లి చేయడం జరిగింది. నిన్న శ్రీకాంత్ గారు మన మాజీ ముస్తాను తమ్ముడు నిన్న వచ్చి పోలీసు సరెండర్ కావడం జరిగింది. అతన్ని నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పెళ్లి చేసినాం. అయితే అరెస్ట్ చేసిన వ్యక్తులపై ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు కేసు? ఫోర్జరీ సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. ఈ ఫోర్జరీ ఏంటంటే ప్రభుత్వ భూమిని అమ్మినట్లు ఈ ఫాల్స్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎంఆర్ఓ గారి సంతకం పెట్టిండ్రు. ఫాల్స్ సంతకం అంటే ఫేక్ సిగ్నేచర్ అండ్ ఫేక్ స్టాంపులు తయారు చేసినందుకు వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రభుత్వం యొక్క రాజకీయ యొక్క ఒత్తిడి ఉందని చాలామంది ఆరోపణలు వస్తున్నాయి, దీన్ని ఎలా చూస్తారు? ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేవు మాకు. ఇందులో మన ఎంఆర్ఓ గారు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు మీద మేము ఎంక్వైరీ చేసి అందులో ఎవరెవరు నలుగురు వ్యక్తుల మీద నేరం రుజువైనందున నలుగురు మీద నలుగురిని రిమాండ్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు వైద్య పరీక్షలు కుదురు చేశారు, ఏ కోర్టులో ఉన్నటువంటి జరుగుతుంది, ఇప్పుడు ఏ కోర్టులో ఆధారపరచారు? వైద్య పరీక్షలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అతన్ని అచ్చంపేట కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి మేము, ఎందుకంటే ఇక్కడ లోకల్ మేజిస్ట్రేట్ గారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి అచ్చంపేట కోర్టు ఇన్ఛార్జ్ ఉంది. ఈరోజు అచ్చంపేట కోర్టుకి పంపించిన అక్కడ ప్రొడ్యూస్ చేశారు, వెళ్ళిపోయిండు. ఈ ప్రస్తుత దర్యాప్తు ప్రకారం నలుగురే ఉన్నారు. భవిష్యత్తులో ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా వస్తే మీకు తెలియజేస్తాం అందరికి. ఇది మొత్తానికి ఏదైతే 523 సర్వే నెంబర్ కింద ప్రభుత్వ భూమిలో ఇప్పటి వరకు అయితే నలుగురు అయితే నిందితులు ఉన్నారు. అదేవిధంగా ఈ కేసును దర్యాప్తు చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని భవిష్యత్తులో మీడియాకు వెల్లడిస్తామని డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కుమార్తో చందు ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ.